త్వరగా రా. ఎవరా మీరు, ఇలా ఉన్నారండి? బబ్లు ఫ్రెండ్స్ అండి. ఏదో ఇంటోళ్ళు ఫ్రెండ్స్ అంటే అంత గొప్ప చెప్తున్నారంట రా, ఎందుకు వచ్చారు? మావిడి పార్టీ ఉందని పిలిస్తే వచ్చామన్నా. చిచ్చి అర్థమైందిలే, ఇలా మూలపోయి ఆడో కనపడకుండా ఉంచండి, పార్టీ అయిపోయిందని మిగిలిన తిని పోతురిగాను. ఎలానే తగలగలు దొరకలేదు. ఏంట్రా ఇంత లేటు? ఆడేంటి వదిన పుట్టినరోజు కానీ వస్తే ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు? ఏమన్నాడు? అందరూ తినేసిన తర్వాత మిగిలింది మా ఇద్దరికి పెడతాడంట. వర్తంగా చెప్తాను రండి, ఇవాళ ఆడు అంతు చూడాలరా. సరిగారు మా ఫ్రెండ్స్ సీను రాజా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లేచారి గారు, వచ్చేటప్పుడు కత్తి గారు మా ఫ్రెండ్స్ తో నీచంగా మాట్లాడాడంట. వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ సార్, మీరు కూడా కానివ్వండి సార్. అబ్బే నాకు వద్దండి, నేను తాగితే లోపల మనిషి బయటకు వచ్చేసి ఫ్రెష్ స్టేషన్ లో ఏదో వాగేస్తాను. స్మెల్ బాగుంది సార్. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులోకి ఎత్తే ముష్టోడు అన్నాడు రా. సింగిల్ పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నాడండి. అంతేగా సార్, పార్టీ అయిపోయాక ఆ చారీ గడితో కాళ్ళు ఒక్కించుకుంటా అన్నాడు సార్. అంతేగా సార్. స్టాప్, ఆ బాటిల్ ఇక్కడ పెట్టండి. తీసుకోండి సార్. పెట్టు. చారిగారు నా మాట. చారిగారు మీరు సార్, సార్ మీరు ఉన్నారు రావు గారు. చారిగారు మీ మొహం మారిపోతుంది చూడండి, ఎంత భయంకరంగా ఉందో, ఎంత క్రూరంగా ఉందో. అయ్యో నా భయంగా ఉందా? మీరు ఇక్కడ కూర్చున్నారంట రా, ఓ పక్క నుంచోమని చెప్పాను కదా. కూర్చోమన్నారు, అందుకే ఉన్నాం. ఈడు మీకు సారా ఎరా, నువ్వేనా ఇక్కడ కూర్చోమంది, కూర్చోమన్నావా? అదో బాయ్ ఆ చూపేంట్రా అమ్మాయి. శంకర్ సార్ మాట అంటే లెక్కలేదా నీకు? ఆయన ఏమన్నారు? చారి ఏం చేసినా వదిలేమన్నారు కదా. ఆయన మాట అంటే గౌరవం లేదా? గురుగారు మందు సరోజాయ్, ఇప్పటికే ఎక్కువ అయిపోయింది, వద్దులేండి హ్యాంగర్ వచ్చేది. నాకు చెప్తావేంట్రా? ఇదిగో ఇక్కడ పెట్ట సరోజాయ్. కాళ్ళొత్తరా సార్. చారి గారు వీళ్ళు వదిలేసి మంచి పార్టీ ముళ్ళకి వచ్చాను సార్. చారి రాజు గారు ఏమనుకోవద్దు. ఏంట్రా ఈ మధ్య డాన్స్ ఎరగదిత్తరా ఉంటా చూస్తారా అండి? నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు మెలిసి డబ్బులోకి లాగేస్తుంది. అసలేమయ్యిందో తెలియకుంది రో బాబో, రాత్రంతా కొనుకులేదు ఎవెట్టి కన్నారు రో. ఏంటి సార్, సూపర్ స్టార్ కృష్ణ నుంచి ప్రిన్స్ మహేష్ బాబు వరకు హార్డ్ కోర్ ఫ్యాన్ సార్ నేను. ఇంత దరిద్రంగా చేస్తే పోకరి అన్ని రికార్డులు బ్రేక్ చేసేదా సార్? మీరే చెప్పండి సార్. అరే నువ్వు ఎలా రా గురుజీ? మహేష్ బాబు ఎలా ఉంటాడురా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. కనీసం ఒక డాన్స్ అన్న సరిగ్గా చేయలేవురా. మూవీ చూడలేదే సార్. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు, చంపేస్తాను. అలాగే सुनाओ प्यार की एक कहानी, एक था लड़का एक थी लड़की दीवानी. సౌత్ ఇండియా రాకేష్ రోషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ నేను. రాకేష్ రోషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన సైడ్ క్యాటల్ చేస్తారు కదా. ఫ్యాన్స్ హత్యలే చేస్తారా డాన్స్? ఫ్యాన్స్ హట్ అయితే మనకు బ్యాడ్ అన్న, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అని వెళ్ళొస్తాను. ఫ్యాన్స్ హట్ అవ్వకుండా స్పెషల్ అరేంజ్మెంట్ చేశాను రా. దాని మీద నువ్వు డాన్స్ చేయాలరా. షూస్ తీసేసి, షూ తీసేసి దీని మీద డాన్స్ చేయాలా? మీరు బాగా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు చార్ గారు. ఒకసారి కాలు ఎత్తే మళ్ళీ వెనక్కి వస్తుందా? కాలు వేస్తే కదా తెలిసేది వచ్చేది రా. అంతే అక్కర్లేదండి, ఎంత సూదిగా ఉన్నాయో చూడండి. మీకు అంత గొలుగుంటే పోను, మీరు వేస్తుంది. చారిగారు చంపేస్తున్నారన్నా అన్నా. చంపేస్తా
మా నాన్న నాకు జన్మనిచ్చిన తండ్రి ధర్మరూపు రంగయ్యల గారా, ఆయన చేత కార్యక్రమాలు చేయించుకొని ఆయనకి పిఎఫ్ అని ఇచ్చారా మీరు? మా నాన్న దేవుడు, మా నాన్న ఆయన తలపెట్టారా? అయ్యో అదో ఎలకం ఎలకం ఎలకం. అంతసేపు ఎందుకులండి? అందరూ క్షేమంగా చేరినట్టేగా. ఆ మధ్యలో చిన్న టైర్ పంచర్ అయింది, అది వేయించుకొని వచ్చాం అంతే. అంత బాధ. అయ్యో నువ్వు ఆర్గనైజర్ గారికి వందనాలు. వందనాలు వందనాలు. అవును, ఇంతకి హీరోయిన్ ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మా మమ్మీ. అర్థం కాలేదమ్మా. సంతూర్ యాడ్కి వెళ్ళింది, ఇంకా 2 రోజుల్లో వస్తుంది. ఓకే, 2 రోజుల్లో వచ్చేస్తుంది కదా. ప్రాబ్లం ఇదిగో, మీకోసం గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాను, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదిగో ఈ సెల్ ఫోన్ దగ్గర ఉంచండి, నన్ను కాంటాక్ట్ చేయండి. బై ది బై, మీ మంచి చెడు చూసుకోవడానికి మీకు ఒక మంచి డ్రైవర్ని అపాయింట్ చేశాను. బల్లో బల్లె బో. ఏంట్రా ఏంట్రా ఈ లేటు? ఏం చెప్పంటారు సార్, ఈ మధ్యన ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ రేటు బాగా పెరిగిపోయి నా డబ్బులు జైలు వేసుకుని బ్యాంక్ వచ్చేస్తున్నారు భద్రత చేయించుకోవడానికి. వాళ్ళకి అడ్రస్ చూపించి వచ్చేసరికి ఈ టైం పట్టింది. వీళ్ళు కూడా అదే చిచ్చి, వీళ్ళు బ్యాంకాక్ లో ప్రోగ్రామ్ చేయడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇదిగో నువ్వు వీళ్ళందరినీ తీసుకుని గెస్ట్ హౌస్కి వెళ్ళిపో, నేను డైరెక్టర్ గారిని తీసుకెళ్తాను. ఓకేనా? రండి డైరెక్టర్ గారు, ప్లీజ్ రండి. గైస్, మంచి హైట్, మంచి దొల్లు పార్టీ రైడు. బ్యాంకాక్ని ఇండియా చేయకండి, ఏదైనా కొత్తగా చేయండి. ఓహో, ఇండియన్స్ ఎరులు ఇండియాలో అయితే బండి లోపలే కూర్చునే వాళ్ళం. ఏదైనా కొత్తగా చేయమన్నావు కదా, బాగుందా? నీ దండ పెడతాం కారు, ఇప్పుడు దీపండి 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 రా. ఇదే మీరు ఉండబోయే గెస్ట్ హౌస్. వదులు శ్రీ గురువు. ఏయ్ ఇచ్చేరా, నీకు వస్తుంది సౌండ్. వదులుతావు లేదా? మీకు గంటలు చప్పుడు ఆపితే నేను గంట కొట్టుకుంటాను. అది డైరీ కోసం దయాదులు పోరు, దాన్ని ఎవ్వడం ఆపలేదు. నువ్వు కానీ ఇది నీదైతే ఏ బ్రాండో చెప్పు. బాండ్, జేమ్స్ బాండ్ బ్రాండ్ తో పల్లెందా? బాబాయ్ కరెక్ట్ టైంకి వచ్చాడు, నువ్వే న్యాయం చెప్పు బాబాయ్. బాబాయ్ ఏం చెప్పిన దండం మీద డ్రాయర్ కూడా ఏరా డఫా గళ్ళ. మీకు ఎవరో బుద్ధి ఉందిరా? ఎయిర్ బస్ ఎక్కి వచ్చిన ఎర్ర బస్సు బుద్ధులు పోలేదు కదరా. అరే మొన్న దాకా హీరోయిన్ కోసం కొట్టుకున్నారు, ఇప్పుడు కట్రాయిన్ కోసం కొట్టుకుంటారా? ఎవరిని వింటే దేంతో నవ్వుతారో తెలుసా? దేంతో నవ్వుతాడు? డిటైల్స్ చెప్పాలా నీకు? అసలు మీరే హీరో రా బాబాయ్. బాబాయ్ సెంటిమెంట్ ఒకటి, ఈ ఏదో గొడవ వల్ల ఆ హీరోయిన్ లేకుండా పోయిందిరా. అవతల మేనేజర్ వచ్చి హీరోయిన్ లేదంటే నా తలక ఎక్కడ పెట్టుకుంటారు? నేను చెప్పనా బాబాయ్? వద్దులే, అంత బాగోదు. వద్దులే, ఇద్దరు కలిసి కన్సెషన్ ఇచ్చారా నాకు? పదండి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఏ నుంచి మనకి హీరోయిన్ భయం లేదు. ఆహా, ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం బాబాయ్. హీరోయిన్ ఉంటే దానికి ఎలగాలనిపిస్తుంది, లేకపోతేనే బెటర్. ఏదో టాలెంట్ చూపించద్దు, లేకపోవడం అంటే పూర్తిగా లేకపోవడం కాదు. ఉంది, ఉందా? ఎక్కడ? ఎవరా తిలోక సుందరి? చూస్తారా డార్లింగ్, కమ్ ఆన్ డార్లింగ్, దా దా దా. చూసారా ఫిగర్ ఎలా ఉందో? హీరోయిన్ అంటే అలా ఉండాలరా. కమాన్ కమాన్ డార్లింగ్, ఈ రోజు నుంచి నేను హీరో, నా డార్లింగ్ హీరోయిన్. లేదురా లే, సామాన్ సర్దండి. లేట్ ఏంటి ప్రోగ్రామ్ రేపు కదరా, ఇవాళ ఎందుకు సామాన్లు సర్దటం? సర్దమంది ప్రోగ్రామ్ కాదు, ఫ్లైట్ ఎక్కించడానికి. ఏ ఏముంది,
రేపొద్దున ఎలాగో మీరు చేదెక్తారు, జనాలు తరిగి కొడతారు, అప్పుడు సామాన్లు పట్టుకు. ఏం తెలుసురా మా జంట గురించి మీకు? జగదేక వీరుడు అతిలోక సుందరి పేరు రా మాది. తిరుగు అమ్మని గమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా. అమ్మని గమ్మని ఏయ్నే, రేపు స్టేజ్ మీద వేద్దామని ఏయ్నే. మీకు మామూలు ఉండదు ఫుల్. మీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను హీరో, ఇది హీరోయిన్. అంటే మీలో ఎవరైనా హీరోయిన్ తెచ్చుకోండి, వాడే హీరో. ఓకే నమస్తే. సెకండ్ ఫ్లోర్ బ్లాస్టింగ్ అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఇలా భలే అందంగా కనిపిస్తున్నావు రంగి. రోజు చెప్పే మాటేగా. ఎరా తాపీ పని చేయమంటే తాపీగా దీన్ని బాగుంటున్నావా? తప్పు అయిపోయిందయ్యా. తప్పు అయిపోయిందా? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నావు అనుకుంటున్నాను. అయ్యా ఎలా ఏదావా పని చేసుకో, దాంతే కాదు. కలిపింది మాలు కలపడంలోనే మేస్త్రి గొప్పతనం పనితనం తెలుస్తుంది. నీళ్లు కొట్టాలి. ఏంటే పొద్దున్నే ముఖం మీద కళ్ళ చెల్లేవు? ఎంత పొద్దెక్కిందో, కళ్ళు తెరిచి చూస్తారని. బంగారం లాంటి కళ కూల్చేసావు కదే. కలే కదా, మళ్ళీ కనొచ్చు. ఈ రోజైనా పనిలోకి వస్తారో రారో అని పెద్ద మేస్త్రి గారు కబురు చేశారు. చిచే, మనం ఒకటి దగ్గర పనిచేయడం, మన దగ్గరే పది మంది పనిచేస్తారు. మీకేమన్నా పిచ్చా? పనికెళ్లకుండా తిని కూర్చుంటే పూట గడిచేది ఎలా? కంగారు పడకే. ఓ వర్షం కురవని రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తెరిచింది. బంగారు తాపితో తాపి పని చేసే రోజు దగ్గరలోనే ఉంది. బంగారు తాపి పెళ్ళా వంట మీద వేసవెత్తు బంగారం లేదు గాని బంగారు తాపితో పని. వేసవెత్తే అంటే నిల్లువెత్తు బంగారంతో నీ ఒళ్ళంతా తాపి అదే తాపడం చేయించేస్తా. పాపిడి బిళ్ళ దగ్గర నుంచి సిగ్గిబిళ్ళ వరకు నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చేసుకో. ఇదంతా నిజమే. నిజమే గాని బంతమీద కాల్ది అమ్మో. 24 గంటలు ఈ పాత బంత మీద తొంగపోతే హాయిగా మంచం మీద పడుకోవచ్చుగా. ఈ బంతలో ఉన్న సుఖం బోడి ఆ మంచంలో ఏముంటదే. అందుకే ఈ బొంత అంటే ఇష్టం. ఈ బొంతే నా ప్రాణం, ఈ బొంతే నాకు సర్వస్వం. నా బొంద. సర్లే, నువ్వు వెళ్ళి స్నానానికి నీ బొంద పెట్టు. అదే నీళ్ళు పెట్టు. మన భవిష్యత్ అంతా ఈ బొంతలోనే దాగుందని దానికేం తెలుసు. ఆడదాని నోట్లో నువ్వు గింజ కూడా నా అందంటారు. అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నట్టు దానికి చెప్పలేదు. తొందర పడకే, తొందరలోనే బయటికి తీసుకొస్తాను. 4 కోట్లు ఎంత ముద్దిగా బొజ్జలో దాచుకున్నావే బొత్త మాతల్లి. బంతలే బంతలే, కాశ్మీర్ బంతలో, భీములపట్నం బంతలో, బంతలే బంతలే. వస్తున్నామా, రండమ్మా రండి. ఏమేమున్నాయి బొంతలు? మీకేం కావాలో అన్ని రకాల బొంతలు ఉన్నాయమ్మా, చూసుకోండి. ఇదెంత? ఇదే కాశ్మీర్ బొంతమ్మ, ఇది 350. అబ్బో చాలా ఎక్కువే, 150కి ఇస్తావా? ఏటమ్మా 150 రూపాయలకి సాపే రాదు, ఇంకా బొంతటే వస్తుంది. సర్లే, నా దగ్గర పాత బొంత ఉంది, అది ఇచ్చి 100 ఇస్తాను. ఇచ్చేయి. పొద్దున్నే బోనీ బేరం సెంటిమెంట్ ఒకటి. సరేనమ్మా, ఇల్లు పట్టండి పట్టండి. ఇలా బేరాలు ఆడితే మా బతుకులు ఇంకేం బాగుపడతాయి. ఇలాగ ఇదేటమ్మా, ఇంత పరువుగా ఉంది, బాగా దూరు పట్టించినట్టుగా ఉంది. అమ్మా ఇదిగోటమ్మా మీ బొంత. మెచ్చుకుంటాడు. బెంగళూరు ఏమండి ఏమండి, ఈ రోజు నేను మంచి పని చేశాను. చేసిన పని అంటే చెప్పు, మంచిదో కాదు నేను చెప్తాను. చెప్పాక మీరు నన్ను ముద్దులతో ముంచెత్తనంటే చెప్తాను బాబు. అంత మంచి వార్త అయితే చెప్పే, మంచి మూడ్ లో ఉన్నాను. రోజు మీరు ఆ పాత బొంత మీద పడుకోవడం చూసి తట్టుకోలేక వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అచ్చా కాదండి, మీకు బొంత అంటే ఇష్టం కదా. రాను, భవిష్యత్ బొంతలోనే కదా ఉంది. అందుకే మీకు కొత్త బొంత కొన్నాను. పాత బొంత ఉంది కదే, అది ఇచ్చేసి కొత్తది కొన్నానండి. అది ఇచ్చేసి కొత్తది కొన్నాను. ఏమైందండి? అటు ఇటు వెళ్ళాడు.
ఏమండి రేపే అడ్వాన్స్ ఇవ్వాలి. ఎవరికి? దేనికి? కంసాలికి. 7 వారాల నగలు ఆర్డర్ ఇచ్చేసాను. ఇస్తావే? మన మైసూర్ మహారాజు గారి ఫ్యామిలీ కదా. ఏంటండి మీరు అనేది? మీరే కదా ఆర్డర్ ఇమ్మన్నారు. లక్ష్మీదేవి తలుపు తెరిచింది అన్నారుగా. ఆ తెరిచిన తలుపుల్ని బలవంతంగా మూసేసావు కదే, బంగారు బొంతను అమ్మేసావు కదే. బొంతకి లక్ష్మీదేవికి ఏంటండి సంబంధం? లక్ష్మీదేవి ఉన్నది ఆ బొంతలోనే. 1 లక్ష 2 లక్షల 4 కోట్లు ఆ బొంతలోనే పెట్టానే నీకు తెలియకుండా.